హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీని ఈరోజు వీడియోలో అయితే మేము కొన్ని కొత్త బట్టలు కొనుక్కున్నామండి మా హస్బెండు నేను మా పిల్లలిద్దరికి సో అవి చూపిద్దాం అనుకుంటున్నాను ఈ బట్టలు అయితే మేము గృహప్రవేశం సందర్భంగా కొనుక్కున్నామండి అంటే మేము ఒక చిన్న ఫ్లాట్ తీసుకున్నాం అనమాట దానికి గృహప్రవేశం ఉంది సో ఆ గృహప్రవేశం సందర్భంగా పుట్టింటి వాళ్ళు మనకైతే బట్టలు పెడతారు కదండీ మనం దీపారాధన చేసుకుంటాము అదేవిధంగా వాస్తు పూజ జరుగుతుంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము సో లక్ష్మీ గణపతి హోమము ఇలా మనకి ఆచారాన్ని బట్టి మనం చేసుకునే పూజలు అప్పుడు పుట్టింటి వాళ్ళు అయితే బట్టలు పెడతారు కదా సో ఆ బట్టలు అనమాట మా ఫాదర్ అయితే అమౌంట్ ఇచ్చి నీకు నచ్చినవి తీసుకోమని చెప్పారు సో మా ఫ్యామిలీకి నచ్చిన బట్టలు మేము కొనుక్కున్నాము అవి చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా అవి ఏం తీసుకున్నాననేది చూపించేస్తాను ముందుగా అయితే పట్టు చీరండి ఇది వచ్చేసి రాయల్ బ్లూ రాయల్ బ్లూకి రాణి పింక్ బార్డర్ వచ్చిందండి ఈ విధంగా బార్డర్ కూడా డిఫరెంట్గా ఉందనమాట చెప్పాలంటే ఇక్కడ కడ్డీ బార్డర్ వచ్చింది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా బాగా కనిపిస్తుంది లుక్ అనేది చూడండి కలర్ వచ్చేసి రాయల్ బ్లూ మీద రాణి పింక్ వచ్చిందండి శారీ మొత్తం కూడా స్ట్రైప్స్ వచ్చింది ఈ విధంగా ఇది శారీ అనమాట మొత్తం కూడా పైన వచ్చేసి ఈ విధంగా కడ్డీ బోర్డర్ అండి సో క్రింద బార్డర్ అయితే డిఫరెంట్గా వచ్చింది చూడండి ఇది వచ్చేసి క్రింద బార్డర్ అనమాట చాలా డిఫరెంట్గా ఉంది ఈ శారీ మొత్తం కూడా చక్కగా ఇలా స్ట్రైప్స్ వచ్చింది అండి కొంచెం డిఫరెంట్గా ఉందనమాట నార్మల్ ప్లెయిన్గా కాకుండా మధ్యలో అంతా ఇలా సెల్ఫ్ స్ట్రైప్ రావడం అనేది డిఫరెంట్ అంటే ఇది కలర్తోనే వచ్చిందండి జరీతో కాదు కింద బార్డర్ అనేది కూడా ఈ విధంగా బాక్సెస్గా వచ్చింది నాకైతే బాగా నచ్చిందండి చూడండి ఇలా మామూలుగా కడ్డీ బార్డర్ కాకుండా మనకి ఇలా బాక్స్ టైప్లో డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు సో కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చిందండి సో అందుకని నేను ఇది తీసుకున్నాను పట్టు సారీ ఇది కంచి పట్టేనండి ఇదైతే నేను విజయవాడ వరమహాలక్ష్మిలో తీసుకున్నాను శారీ అయితే ఇప్పుడు దీని పళ్ళు చూపిస్తానండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట సో ఈ విధంగా ఉంది చూడండి పళ్ళు కూడా చాలా హెవీగా చాలా గ్రాండ్గా ఉందన్నమాట ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి ప్లెయిన్ రాణి పింక్ వచ్చిందనమాట ఇది బ్లౌజు చక్కగా బార్డర్ వచ్చిందండి కింద చూడండి బార్డర్ డిఫరెంట్గా ఉందనమాట హ్యాండ్కి ఈ విధంగా వచ్చింది అంటే పళ్ళు పాట్లో ఈ విధంగా వచ్చిన డిజైనే మనకి ఇక్కడ బార్డర్గా ఇచ్చారనమాట బ్లౌజ్కి బార్డర్ సో శారీలో బార్డర్ డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్కి అయితే పళ్ళు స్టైల్లో ఇచ్చారండి ఎందుకంటే పళ్ళు కలర్ కాబట్టి ఈ విధంగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఇది ఒక సారీ అంటే మనకి గోపరేషన్ సందర్భంగా రెండు సార్లు పెడతారు కదండి పుట్టింటి వాళ్ళు శారీస్ అయితే ఒకటి వచ్చేసి దీపారాజన్ దగ్గర పెడతారు అంటే వెంకటేశ్వర స్వామికి మనం దీపారాజన్ చేస్తాం కదా ఫస్ట్ అప్పుడు ఒకసారి పెడతారు అండ్ అగైన్ మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు కూడా పెడతారు కదండి సో అందుకని నేనైతే రెండు పట్టు చీరలు అయితే తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఇది ఉప్పాడ తీసుకున్నానండి ఒకటి అయితే కంచి పట్టు తీసుకున్నాను ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు ఇది చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది చాలా యునిక్గా ఉంది చెప్పాలంటే ఇది ఇది వచ్చేసి దీంట్లో కలర్స్ కలర్స్ వచ్చిందండి చూడండి ఇది వచ్చేసి రత్నావళి బ్లూ ఇది వచ్చేసి డార్క్ మజంత పింక్ లాగా వచ్చిందండి ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ లాగా వచ్చిందండి ఇది ప్యారెట్ గ్రీను ఇది వచ్చేసి కొంచెం చెప్పాలి అంటే రస్ట్ కలర్ లాగా అంటే ఇటికి పొడి కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చిందండి కింద వచ్చేసి మంచి బ్లూలో బ్రైట్ బ్లూ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది సో శారీ అంతా కూడా పైన కడ్డీ బార్డర్ వస్తుంది మళ్ళీ మనకి ఈ రెండు కలర్ని సపరేట్ చేసే దగ్గర కూడా ఒక జరీ బార్డర్ అయితే వస్తుందండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా అంటే మనకి ఈ కలర్ ప్రతి కలర్కి మధ్యలో అయితే మిడిల్లో ఇలా జరీ బార్డర్ వస్తుందండి అది ఇంకా ఎలివేట్ అవడం కోసం కలర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కనిపించడం కోసం ఇలా జరీ బార్డర్ రావడం కూడా నాకైతే బాగా నచ్చిందండి ఈ సారీ చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట సో నేను చెప్పాలి అంటే నా దగ్గర ఇలాంటిది హాఫ్ వైట్ కూడా తీసుకున్నానండి సో నాకు బాగా నచ్చింది ఈ ప్యాటర్న్ అయితే దీనికి పళ్ళు అయితే సింపుల్గా వచ్చిందండి అంటే ఇలా జస్ట్ స్ట్రైప్స్ వచ్చిందనమాట జరీతో ఇక్కడ స్ట్రైప్స్ వచ్చిందండి ఇక్కడ ఇక్కడ సో ఈ విధంగా ఉంది పళ్ళు సింపుల్గా ఉంది దీనికి బ్లౌజ్ అనేది మనకి సపరేట్గా ఇస్తారండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లూ కలర్ వచ్చింది సో ఇది చక్కగా అంటే చాలా స్మూత్గా ఉందండి క్లాత్ చాలా లైట్ వెయిట్ మనకి కట్టుకుంటే చాలా హాయిగా ఉంటుంది అనమాట ఎక్కువ వెయిట్ ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది యూనిక్గా అనిపిస్తుంది సో ఇది అనమాట నేనైతే ఈ రెండు తీసుకున్నానండి పట్టు చీరలు ఇంకా అంటే మా హస్బెండ్తో ఇంకా కొనిచ్చుకున్నానండి అవి అయితే ఇంకొక వీడియో చేస్తాను నేను సో మనకి ఎన్ని చీరలున్నా ఇంకా ఇంకా కొనుక్కోవాలని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా సో నేనైతే మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కింద ఈ రెండు తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇది మా పాపదండి లంగా బ్లౌజు ఇది వచ్చేసి రాసి పట్టు క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేశానండి ఈ కిందది వచ్చేసి ప్యూర్ పట్టేమీ కాదు ఇది సెమీ పట్ అనమాట సో ఇలా చెక్స్గా వచ్చింది చాలా నచ్చింది నాకు ఇదైతే క్లాత్ సో స్మూత్గా ఉంది చాలా అంటే డిఫరెంట్ లుక్ అనిపించి ఈ విధంగా తీసుకున్నానండి కొంచెం ఇప్పుడు పెద్ద బార్డర్ అనేది ఫ్యాషన్ కదా సో అందుకని పెద్ద బార్డరే వేశానండి లంగాకి పైన అయితే మధ్యలో ప్లెయిన్గా ఉందని చెప్పేసి ఇది నేనే పెయింట్ చేసి పైన ఈ కుందన్స్ అనేవి అంటించాను ఇది వీడియో చేశాను ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఆ వీడియో కూడా వాచ్ చేయండి మనం ఈజీగా చక్కగా చేసుకోవచ్చు వర్క్ అనేది చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది వర్క్ చేసిన తర్వాత సో పైన వచ్చేసి ఈ విధంగా పెట్టుకున్నానండి ఫ్రిల్ పార్ట్ దగ్గర సో చాలా సింపుల్గా నీట్గా ఇది ఇదైతే బ్లౌజ్ అయితే నేను సేమ్ ఇది వేయలేదండి ఆల్మోస్ట్ అన్నీ ఒకే ప్యాటర్న్ అయిపోతుందని ఇది కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను ఇది పట్టులో తీసుకున్నానండి దీనిపైన వచ్చేసి చిన్న పీకాక్స్ను ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఇది బాగా నచ్చింది నాకు సో ఈ విధంగా అంటే షేడ్ కలిసేలాగా కొంచెం డబల్ షేడ్ లాగా ఉందన్నమాట ఇది సెల్ఫ్ ప్రింట్ వచ్చి అంటే నెక్ కూడా నేను జస్ట్ రౌండ్ నెక్కే పెట్టానండి సింపుల్గా హ్యాండ్స్ వచ్చేసి చిన్న హ్యాండ్స్ అనమాట సో ఈ విధంగా స్టిచ్ చేశాను ఇది కూడా నేనే కుట్టానండి లంగా బ్లౌజ్ మా పాపది ఇది సింపుల్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అయితే చాలా సింపుల్గా తీసేసుకున్నానండి అందులో ఇప్పుడు మనకి కరోనా టైం కాబట్టి ఎక్కువగా షాపింగ్ చేయాలన్నా ఎక్కువసార్లు బయటికి వెళ్ళలేము కాబట్టి ఇది జస్ట్ సమ్మర్ కదా కాటన్ది హాయిగా ఉంటుంది అని చెప్పేసి సింపుల్గా తీసుకున్నాను చూడండి ఇది వచ్చేసి కుర్తా లాగానే వేసుకోవచ్చు లేదా చక్కగా మనకి ఫ్రాక్ లాగా కూడా బాగుంటుందండి చాలా ఫ్రిల్ వచ్చింది చూడండి కలర్ కాంబినేషను బాగుంది చక్కగా ఇలా ఫ్రిల్స్ వచ్చి చిన్నగా లాగా వేసుకున్న అందంగా ఉంటుంది లేదా మనం కుర్తా స్టైల్లో వేసుకోవాలంటే ఒక లెగ్గిన్ అయితే తీసేసుకున్నాను జస్ట్ సింపుల్గా ఉంది డిఫరెంట్గా ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా బాబు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది మా బాబు కోసం తీసుకున్నానండి ఇది నాకు ఎందుకో డిఫరెంట్గా భలే నచ్చింది దీని మీద లెటర్స్ ఉన్నాయి హిందీ లెటర్స్ ఉన్నాయి అన్నమాట అంటే సాన్స్క్రిట్ లెటర్స్ లాగా కొన్ని హిందీ అలా మిక్స్డ్గా ఉంది నాకు ఎందుకో ఇది యునిక్గా అనిపించింది మా బాబుకి బాగుంటుందని చెప్పి ఇది అయితే తీసుకున్నానండి ఇది కూడా కాటన్ అనమాట చక్కగా సమ్మర్లో హాయిగా ఉంటుంది సో ఈ విధంగా తీసుకున్నాను దీని మీదకి జస్ట్ జీన్ ప్యాంట్ తీసేసుకున్నానండి అంతే పెద్ద డిఫరెంట్ ఏం లేదు ఇలా బ్లూ కలర్ జీన్సే తీసుకున్నాను మనకి ఇది క్యాజువల్గా వేసుకున్నట్టు ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది మెత్తగా ఉందండి క్లాత్ అయితే చాలా బాగుంది కాటన్ హాయిగా ఉంది సో ఈ విధంగా వచ్చిందనమాట షార్ట్ కుర్తా లాగా ఉంది సో డిఫరెంట్గా ఉంది నెక్ ప్యాటర్న్ కూడా బాగుందనమాట సింపుల్గా మా బాబుది అయితే ఒకటిది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బాబుది ఇలా కొంచెం పార్టీవేర్ తీసుకున్నానండి చూడండి ఇది అనమాట కలర్ కాంబినేషను బాగుంది డిఫరెంట్గా వచ్చిందండి ప్యాటర్న్ అనేది కూడా కింద ఇలా బార్డర్ స్టైల్ వచ్చింది హ్యాండ్స్కి కూడా చూడండి ఇక్కడ వచ్చిందనమాట బార్డర్ పార్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది రెగ్యులర్ కుర్తా పైజామా లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ వచ్చిందండి బార్డర్ అనేది సో ఈ విధంగా ఉంది కాలర్ నెక్ కూడా ఇచ్చారు నాకు కలర్ కాంబినేషన్ అయితే కావాలని చెప్పేసి అంటే మా హస్బెండ్కి మా బాబుకి సేమ్గా ఉండేలాగా తీసుకున్నాను ఎందుకంటే మా పాపకి నేను కూడా సేమ్గా ఒకటైతే ప్లాన్ చేసుకున్నాము అది ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు నేను ఇది వచ్చేసి కింద ఈ విధంగా వచ్చిందనమాట పైజామా ఇక్కడ ఫ్రిల్స్ వస్తుంది కదా ఆ టైప్ పైజామా అండి ఇక్కడ కూడా ఫ్రిల్స్ వచ్చినాయి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా వస్తుందనమాట సో ఇది మా బాబుది మా వారిది కూడా అంటే సేమ్ ప్యాటర్న్లో అయితే నాకు దొరకలేదు సేమ్ కలర్లో అయితే తీసుకున్నానండి ఈ వచ్చేసి నేను హైదరాబాద్లో కుక్కట్ మీ బాజ్ ఉంది కదా దాంట్లో తీసుకున్నాను అనమాట మా వారికి మా బాబుకి చూడండి ఇది ఇది వచ్చేసి మా వారిది అనమాట సో నెక్ ఇలా వస్తుంది మా వారు చాలా సింపుల్గా వేసుకుంటారండి సో ఇదనమాట నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్కి కూడా ఈ విధంగా వచ్చింది జస్ట్ కలర్ అయితే సేమ్ దొరికింది నియర్లీ ఇది వచ్చేసి పైజమా వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ అయితే సేమ్గా ఉండేలాగా చూసుకున్నానండి ప్యాటర్న్ అయితే నాకు సేమ్ దొరకలేదు నెక్స్ట్ ఇది మా వారిది ఇంకొక డ్రెస్ అండి ఇది వచ్చేసి క్యాజువల్గా జీన్స్ అనమాట మా వారు ఎప్పుడు కూడా జీన్స్ ప్యాంటే వేసుకుంటారండి వాళ్ళకి ఆఫీస్ కూడా చక్కగా ఫార్మల్స్ ఏమీ లేవు ఎప్పుడు కూడా జీన్సే వాడుతూ ఉంటారు సో ఎన్ని జీన్స్లు ఉన్నా బ్లూ కలర్లోనే దొరుకుతాయి ఎక్కువగా చెప్పాలంటే ఇది కూడా బ్లూలో ఒక షేడ్ అండి సో మా వారి దగ్గర అయితే బ్లూలో ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ ఉంటాయి ఎందుకంటే అవే వాడతారు కాబట్టి ఇదైతే షర్ట్ కలర్ అయితే నాకు బాగా నచ్చిందండి చాలా డిఫరెంట్గా అనిపించింది కలర్ కూడా మధ్యలో చూడండి చక్కగా చిన్న డాట్స్ వచ్చినాయి సో చిన్న నంబర్స్ వచ్చినాయి అనమాట చిన్న చిన్న నంబర్స్ వచ్చి ఇది ఫుల్ హ్యాండ్ షర్ట్ సింపుల్ అవుట్ఫిట్ అనమాట మా అయితే ఎక్కువగా సింపుల్గానే వేసుకుంటారండి సో చెప్పాలంటే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కింద కామెంట్ సెక్షన్లో ఈ డ్రెస్సెస్లో మీకు ఏది నచ్చిందో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్